హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో మరొక వివాదం నడుస్తుంది సార్, అది తిరుపతి లడ్డు విషయంలో. ఆ టీడీపీకి వైసీపీకి మధ్య ఒక మాటల యుద్ధం అయితే మొదలైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే సంచలన ఆరోపణలు చేస్తారు. ఈ తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దీంట్లో ఎనిమల్ కొవ్వును యూజ్ చేసి తయారు చేశారు, దీన్ని అపవిత్రం చేశారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తారు. ఆ రిపబ్లికన్ టీవీ వాళ్ళు కూడా ఇది నిర్ధారణ అయింది, ఇందులో ఎద్దు కొవ్వు యూజ్ చేశారు, చేప నూనె యూజ్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎంటైర్ ఎపిసోడ్ గురించి మరి మీరేం చెప్తారు సార్? అంటే ఒకటి, కాంట్రాక్ట్లు ఎవరికి వెళ్ళినాయనేది క్లియర్గా ఉంది. అక్కడ నెయ్యి సరఫరా జరుగుతుంది కానీ ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయదు. కాంట్రాక్టులు ఎవరికి వెళ్ళాయో వాళ్ళు సరఫరా చేస్తారు. ఓకే. ఈ సరఫరా చేసేటువంటి కంపెనీల్లో అనేకం ఉన్నాయి. గుజరాతీ కంపెనీ కూడా ఉంది. గుజరాతీ కంపెనీలు చాలా ఉన్నాయి. నేతి నాణ్యత పరిశీలించిన తర్వాతే టెండర్లు ఖరారు అవుతాయి. టెండర్లు ఖరారైన కంపెనీ వారే పంపిణీ చేస్తారు. సో ఎవరికి టెండర్లు ఖాయమైనాయో వాళ్ళని తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తే విషయం క్లియర్ అయిపోతుంది. ఓకే. దీనిలో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏమిటి, ఎవరు చేశారు ఈ ఆరోపణ, ఎవరు రైజ్ చేశారు ఈ పాయింట్? తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దీని ద్వారా ఏం చేయదలుచుకున్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయదలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన హిందువు కాదు అని ప్రూవ్ చేయదలుచుకున్నాడు. ఆయన క్రైస్తవుడు అని ప్రూవ్ చేయదలుచుకున్నాడు. క్రైస్తవుడు కాబట్టి అతనికి హిందూ మతం మీద గౌరవం లేదని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. అతను క్రైస్తవుడు కాబట్టి అక్కడ జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేసి హిందువులని అపవిత్రం చేశాడని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. ఇది ఆయన ప్రోగ్రాం. సో ఇది క్రైస్తవుల మీద జరిగిన దాడిగా భావించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరి మీద జరిగిన దాడిగా భావించి అట్నుంచి ఒక రియాక్షన్ మొదలైతే అద్భుతంగా ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి గారు ఖండించాడు కదా, నేను నా కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను, మీరు కూడా వచ్చి చేస్తారా అని. దానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పేసి వెళ్ళిపోయి ప్రమాణం చేసేస్తే అయిపోతుంది. పొలిటికల్ స్పెక్యులేషన్ కోసం, అవతల వాళ్ళ మీద దాడి చేయటం కోసం తిరుమలలో అన్యమత ప్రచారం, తిరుమల వెంకటేశ్వర స్వామిని అంటే తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామిని ఖాళీ చేయించేసి దాన్ని క్రైస్తవమయం చేయబోతున్నారు అనే ఒక స్పెక్యులేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది చాలా క్లియర్గా. జగన్ టైంలో కూడా జరిగింది అది. జగన్ టైంలో టిక్కెట్ల వెనకాల అంటే తిరుమలకి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇష్యూ చేసేటువంటి టిక్కెట్ల వెనకాల ఒక క్రైస్తవ ప్రచారానికి సంబంధించిన కొటేషన్ ఏదో ఉందని ఒక గొడవ జరిగింది ఆ టైంలో. ఇలా తిరుమలలో అన్యమత ప్రచారము అనే దాని మీద గొడవ జరుగుతోంది ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమిలో ఉన్నాడు. ఏ కూటమిలో ఉన్నాడు? ఎన్డీఏతో ఉన్నాడు. ఎన్డీఏ ప్రోగ్రామ్ ఏమిటి? ఎన్డీఏ ప్రోగ్రామ్ ఏమిటి? భారతదేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఎస్టాబ్లిష్ చేయటం. హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఎస్టాబ్లిష్ చేయటం అనే కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గొంతు కలిపాడు. గొంతు కలిపి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల మీద దాడి చేయడానికి సిద్ధపడిపోయాడు. ఇది పొలిటికల్ వారు జగన్మోహన్ రెడ్డి వరకు పరిమితం చేస్తే కుదరదు. ఓకే. దీన్ని మైనారిటీల మీద దాడిగానే చూడాలి. మీ పొలిటికల్ మైలేజీ కోసం, మీ పొలిటికల్ మైలేజీ కోసం మీరు క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు అనే విషయం వారికి అర్థమైతే ఆయనకు అప్పుడు ఓట్ల భాషలో విషయం అర్థమవుతుంది. అంటే మైనారిటీస్ దూరం అయితే తెలుగుదేశానికి ఏమిటి పరిస్థితి అనే లెక్కలు వస్తాయి. ఓకే. ఆ లెక్కలు వచ్చాక అక్కడ ఏం వాడారు, కొవ్వు వాడారా, నెయ్యి వాడారా అనేది ఆయనకు అర్థమవుతుంది. ఒకటి, అసలు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పాల తాలూకా, అది బై ప్రోడక్టు. అయ్యా, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే హిందూ మతం వాళ్ళు ఇవ్వట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? జంతువుల నుంచి వస్తున్నాయి. ఒక జంతువును నువ్వు ప్రేమించవచ్చు, ఇంకో జంతువును నువ్వు వ్యతిరేకించవచ్చు. నువ్వు వ్యతిరేకించే జంతువైనా, నువ్వు ప్రేమించి పూజించే జంతువైనా దానిలో నుంచి వస్తున్నదే అది. అలాంటప్పుడు ఏదైతే ఏముంది అక్కడి నుంచి వచ్చేదేగా అది కూడా, దానిలో మీరు ఎందుకు వైషమ్యం చూపిస్తున్నారు?
దీన్ని వేరు దాన్ని వేరుగా ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఈ డిఫరెన్సియేషన్ వెనకాల మీ రాజకీయ ప్రయోజనం ఏమిటి అంటే దాన్ని తక్కువగా చూడటం, కొవ్వుని తక్కువగా చూడటం, నెయ్యిని ఎక్కువగా చూడటం, ఇది ఎలా కుదురుతుంది? రెండు అక్కడి నుంచి వస్తున్నవే కదా లాజికల్గా. సో పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది అతనికి, అన్ని కోణాల్లోనూ జగన్ని ఎలిమినేట్ చేయాలి, స్కీమ్లో నుంచి గేమ్లో నుంచి ఎలిమినేట్ చేయాలనేది ఆయన ప్రోగ్రామ్. ఓకే, ఆ ప్రోగ్రాంలో భాగంగా ఎక్కడ వీలైతే అక్కడ ఆయన అమరావతిలో పాతేస్తానన్నాడు. ఆ మధ్య ఓవర్ స్టేట్మెంట్ అది. ఇప్పటికీ రోజుకు ఒక రెండు స్పెక్యులేటివ్ స్టోరీస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రెండు స్పెక్యులేటివ్ స్టోరీస్ సర్క్యులేట్ చేయకుండా తెలుగుదేశం మీడియా నడవటం లేదు అనేది వాస్తవం. జనానికి చిరాకు వచ్చే లెవెల్లో పెడుతోంది ఇది. పరిపాలన మీద దృష్టి పెట్టడం కన్నా కూడా గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి నేరాలని పరిశోధించి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద కేసులు ఫ్రేమ్ చేయటం మీద చూపిస్తున్న శ్రద్ధ పరిపాలన మీద చూపించడం లేదు చంద్రబాబు నాయుడు అనే అభిప్రాయం నెమ్మదిగా ప్రజల్లో మొదలైంది. రోడ్లు బాగాలేవు అన్నారు, రోడ్లు మెరుగుపరచడానికి ఏమైనా చర్యలు చేపట్టారా? లేదు ఇప్పటిదాకా. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలని గౌరవ చేసి ప్రజలు నిలదీసినటువంటి సందర్భం చూశాం, ఎర్రన్నాయుడు గారిని కూడా. కాబట్టి ప్రజలు రియాక్ట్ అవ్వటం మొదలైంది. అలాగే మొన్నొచ్చినటువంటి వరదల సందర్భంగా ప్రభుత్వం ప్రజలని అలర్ట్ చేయటంలో ఫెయిల్ అయింది అనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. మీరు వెలగలేరు, రెగ్యులేటరీ తాలూకా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు ప్రపంచాన్ని చెప్పాలి కదా, చెప్పకపోతే అంటే వదలటం తప్పు అనేది వేరే గొడవ. ఓకే, వదలటం తప్ప ఒప్ప అనేది వేరే గొడవ. వదలకపోయి ఉంటే ఇంకొన్ని గ్రామాలు పోయేవి, కొండపల్లి, విటిపిఎస్, ఇబ్రహీంపట్నం ఇలాంటివన్నీ వెళ్ళిపోయేవి కృష్ణలోకి. కానీ వదిలేటప్పుడు దాని ప్రభావం ఎక్కడెక్కడ పడుతుందో వాళ్ళని అలర్ట్ చేసి ఉండొచ్చు కదా, అది చేయలే, దానికి టైం లేదని చెప్తున్నారు. దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డ్యాములు నిండు కుండల్లాగా ఉన్నప్పుడు కొంచెం నీటిని విడుదల చేయండి, కొంచెం రిలాక్స్ చేసుకోండి అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి రైతు నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు, అది పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినటువంటి రైతు నాయకులు కూడా మాట్లాడారు కదా, వాళ్ళ మాటను పట్టించుకుని అవి కొంచెం ఖాళీ చేసుంటే నీకు బ్రీతింగ్ స్పేస్ దొరికేది కదా, అది చేయలే. రెండోది బుడమేరు నీరు విజయవాడను ముంచింది అనే దానిలో అర్ధసత్యం మాత్రమే ఉంది. కృష్ణానది నీళ్లు బుడమేరులోకి పంపై ప్రమాదాన్ని పెంచింది, దాన్ని గుర్తించాలి. దానికి కారణం మూడు ప్రయోజనాల కోసం దాన్ని వాడుతున్నారు. ఒకటి, వెలగలేరు రెగ్యులేటరీ నుంచి వచ్చే వాటర్ అదే పైప్లో నుంచి అదే ఛానల్లో నుంచి ట్రావెల్ అవ్వాలి. అలాగే వీళ్ళు చెబుతున్నటువంటి అది పట్టిసీమ అనండి, లేకపోతే ఇందిరా సాగర్ అనండి, పోలవరం ప్రాజెక్ట్ అనండి, దాని నుంచి వచ్చే రైట్ కనాల్ తాలూకా వాటర్ కూడా అటే రావాలి. విటిపిఎస్కి ఇన్ అండ్ అవుట్ కూడా దానిలోనే జరగాలి. దేనికి దానికి విడిగా ఛానల్స్ పెట్టుకుని ఉంటే ఆ గొడవ వేరుగా ఉండేది. ఓకే, అది జరగల, ఆ కన్ఫ్యూజన్ నడిచింది. అలాగే గోదావరి వరదల నుంచి వాటర్ ఇటువైపు పంపవటం అనేది కంట్రోల్ చేశారా లేదా అనేది ఒక గొడవ. చేశామని వాళ్ళు చెప్తారు, చేయలేదని వీళ్ళు చెప్తారు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ఇంకొంచెం కాన్షియస్గా వ్యవహరించుంటే వరద ప్రమాదం నుంచి కొంతమంది జనాలు బతికేవాళ్ళు, కొంత నష్టాలు తగ్గుండేవి. కాబట్టి ఈ ఏరియాలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ప్రభుత్వం మీద, చెక్ చేసుకోవాలి. నిజాలుంటే నిర్మోహమాటంగా అంగీకరించాలి, ప్రతి గత ప్రభుత్వం మీద తోసేస్తే కుదరదు. ఆయన ప్రతిదీ గత ప్రభుత్వం మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే
ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడినా కానీ 35 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కాంగ్రెస్ హయాంలో జరిగింది ఏమిటి అని ప్రశ్నించేవాడు ఆయన. దాదాపు అదే ఈయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు కూడా. గత ప్రభుత్వం మీద నెట్టేసి అంతకాలం నడుపుతారు మీరు? గత ప్రభుత్వ వైఫల్యాల వలన కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు అనుకుంటే మీరు చేస్తున్నది ఏమిటి? 100 రోజుల పరిపాలన ముగిసింది ఈరోజు వరకు. ఈరోజుకి ఆయన ఉచిత ఇసుక అన్నాడు. ఉచిత ఇసుక దొరకటం లేదు జనాలకి అనేది స్పష్టం. జగన్మోహన్ రెడ్డి రోజుల్లో 7,000-8,000కు దొరికినటువంటి ఇసుక ఇప్పుడు 14,000 పెట్టాల్సి వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నిర్మాణానికి సంబంధించి 3-4 రకాల వేరియేషన్స్లో ఇసుక అడుగుతారు వాళ్ళు. అక్కడ ఏదో ఒక రకమే అవైలబుల్గా ఉందని చూపిస్తారు వీటి. అలా కాకుండా ఎవరో ఒక కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తే వాడు మనకు కావాల్సింది పట్టుకొస్తాడు కదా అని అటువైపు వెళ్తున్నారు వీళ్ళు. అక్కడ దాదాపు 14,000 వరకు లాగేసుకుంటున్నారు లారీకి. ఇలాంటివి జరగట్లేదు అని అనగలరా ప్రభుత్వం? ఇసుక అంతా ఆయన దోచేసి ఇంట్లో పాడేసుకుంటున్నాడు అని కదా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా తప్పులు జరిగాయి, జరగలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వరదల సందర్భంగా ముందు సహాయ చర్యలు చేపట్టి అలా సంక్రమించిన హక్కుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసుంటే ఒక పద్ధతిగా ఉండేది. ఆ పని చేయలేదు ఆయన, ఆ పని చేయలేదు. కొంత గందరగోళపు ప్రకటనలు చేశారు దాని తాలూకా, అంటే ఆయనకి ప్రాపర్ అడ్వైజర్స్ లేవు అది కనిపిస్తూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెసులుబాటుగా తీసుకుని పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం వలన ప్రయోజనం లేదు. ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చారో అవి చేయండి. ఈ స్పెక్యులేటివ్ గొడవలు ఎందుకు మనకి? తిరుపతిలో లడ్డూ తయారీలో కొవ్వు వాడారు అని చెప్పి ఒక వివాదాన్ని రెచ్చగొట్టి ఆ వివాదం నేపథ్యంలో క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం అనగా క్రైస్తవాన్ని టార్గెట్ చేయుటే. కాబట్టి మైనారిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఓకే, ఇది ఎంతవరకు సబబు? గుజరాత్కు చెందినటువంటి కంపెనీల తాలూకా నెయ్యే వాడుతున్నారు అక్కడ. గుజరాత్ అనేది హిందువులకి పవిత్రమైన స్థలం అనుకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సెంటర్ అది. సో గుజరాత్ నుంచే ధర్మం ప్రవహిస్తోంది అనుకుంటే గుజరాత్ నుంచే నెయ్యి వస్తుంది అక్కడ. మీరు ఎటువంటి భయము పడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగానే ధైర్యం ఉంటే వెళ్ళి అక్కడ చేయొచ్చు. అంటే టీవీ ఛానల్స్లో స్పెక్యులేషన్ స్టోరీస్ సర్క్యులేట్ అవ్వటం అనేది కొత్త ఏం కాదు. ఈ మధ్యకాలంలో చాలా స్పెక్యులేటివ్ స్టోరీస్ని మనం చూసాం. ఈ పార్టీ ఆ పార్టీలో విలీనం అయిపోతుంది అని ఒక రోజంతా హడావిడి చేస్తారు. 10 రోజులే గడువు, 10 రోజుల్లో విలీనం అని చెప్పేసి కథనాలు ప్రసారం అవ్వటం మనం చూసాం. దానికి అధికార ముద్ర వేస్తూ ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ప్రకటనలు చేయడం చూసాం. ఒక స్పెక్యులేటివ్ స్టోరీ అని అర్థమవుతూనే ఉంటుంది కానీ దానికి అధికార ముద్ర వేసేస్తారండి. సో అదే చేశాడు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడిన మాటని ఎవరు నిర్ధారించాలి? టీటీడీ నిర్ధారించాలి. టీటీడీ ఖండించింది కదా దాన్ని, అంతకంటే ఏం కావాలి? నిజమే, మేము కొవ్వే కొంటున్నాం కొవ్వే వాడుతున్నాం అని చెప్పారా వాళ్ళు? చెప్పలేదు కదా. అక్కడ టెండర్లు ఎవరికి వెళ్ళినాయో క్లియర్గా ఉంటుందిగా. ఆ టెండర్లు వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయండి, అరెస్ట్ చేయండి, ఇంటరాగేట్ చేయండి, వాళ్ళని 3rd degree ప్రయోగించండి, లేదు ఎన్కౌంటర్లు చేసి చంపేయండి. తప్పేముంది దానిలో? ఆ పని చేయకుండా మీరు క్రిస్టియానిటీని టార్గెట్ చేసి మాట్లాడితే ఎలాగా? క్రిస్టియన్ సమాజం రియాక్ట్ కావట్లేదు కాబట్టి అని వ్యవహరిస్తే ఎలాగా? పైగా మీరు మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. లౌకిక రాజ్యాంగం అమలులో ఉన్నటువంటి దేశంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. దీన్ని సీరియస్గా ఖండించాలి. లౌకికవాదులందరూ ఖండించి 2 విషయాలు తేల్చాలి. ఒకటి, నెయ్యి అనగానేమి, అలాగే దీనికి సంబంధించి కొవ్వు అనగానేమి, దీనికి సంబంధించిన ఒక శాస్త్రీయమైనటువంటి రీసెర్చ్ జరగవలసిన అవసరం ఉంది. అది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనది ఎలా అవుతుంది అనేది ఒకటి తేల్చాలి. దీంతోపాటు
మత విద్వేషం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నందుకు గాను రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి లౌకిక వాదానికి భిన్నంగా వ్యవహరిస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి స్థానం నుంచి ఆయన్ని తొలగించాలి. ఇది జరగాలి. అంటే ఆయన ఏమి స్వీపింగ్ కామెంట్ కాదు, అది సీరియస్ కామెంట్. ఓకే, దాని మీద కొంచెం సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత అగ్రెసివ్గా ఎంత దూకుడుగా మాట్లాడుతున్నాడో అంత దూకుడుగానూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమి ఆషామాషి ప్రకటనలు చేయట్లా. అమరావతిలో పాతేస్తాను అంటున్నాడు, కొవ్వు వాడుతున్నారు అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ ఒక సంస్థ ఉంది, ఒక ధార్మిక సంస్థ ఉంది. మీరు తిరుమలలో అన్యమత ప్రచారము, క్రైస్తవం ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది, ఇవన్నీ ప్రతిపక్షంలో ఉండగా కూడా మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా కాదు, అక్కడ గుళ్ళు అంటే అక్కడ రకరకాల స్కాములు జరిగినాయి. రూముల కేటాయింపుల దగ్గర నుంచి రకరకాల గందరగోళాలు జరిగాయి. అసలు తిరుమల తిరుపతి, తిరుమల తిరుపతి మొత్తం వ్యాపార కేంద్రం చేశారు అని రకరకాల ఎలిగేషన్స్ ఇలా రకరకాల పద్ధతుల్లో చేశారు. వీటి మీద విచారణ జరపాలి, వీటి మీద ఈ స్టేట్మెంట్స్ మీద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అది జరిపి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. నిజానికంటే రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద ఆయన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశ లౌకిక జీవనం మీద ఆయన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యాంగిల్లో ఎవరైనా కేసు ఫైల్ చేయగలిగితే ఒక పద్ధతిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.